मुख्यमंत्री जगन मोहन रेड्डी सोंत जिल्ला कडपलोने रहदारुल परिस्थिति चाला अद्वानंगा तयारैंदी। प्रधान కూడల్లో ఉన్నటువంటి రహదారులే కాకుండా అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది। ఈ రహదారుల్లో వెళ్ళాలంటేనే నగరవాసులు అష్ట కష్టాలు పడాల్సినటువంటి దైనీయ పరిస్థితి నెలకొంది। కడప నగరంలో రహదారుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది। ఏ రోడ్డు చూసినా గతుకులు గుంతలే దర్శనమిస్తున్నాయి। ఏళ్ళు గడుస్తున్నా మరమ్మతులు మాత్రం చేయడం లేదు। వీటికి తోడు పైప్లైన్లు భూగర్భ డ్రైనేజీ పేరిట అడ్డగోలుగా తవ్వేస్తూ ఉండడం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది। చిన్నపాటి వర్షానికే రోడ్లపై మోకాళ్ళలోతు నీళ్లు చేరి తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి। ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది కడప నగరం నడిబొడ్డున ఉన్నటువంటి రాజీవ్ మార్గ్ వెళ్ళేటువంటి రహదారి। ఏడాది కిందట దాదాపు 4 కోట్లతో ప్రారంభించినటువంటి రహదారి అంజనాలు పెంచుకుంటూ ఇప్పుడు 6 కోట్ల వరకు చేరింది। అయినప్పటికీ కేవలం ఒక సైడ్ మాత్రమే రహదారి నిర్మించారు, మిగిలిన సైడ్ రహదారిని అలాగే వదిలేయడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు। ఆ రహదారి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం। ప్రధానమైన రాజీవ్ మార్గ కడపలో రోడ్ల దుస్థితికి నిదర్శనంగా నిలుస్తుంది। 750 మీటర్ల పొడవైన రెండు వరుసల సిమెంట్ రోడ్డు పనుల్ని ఏడాది కిందట ఆర్భాటంగా ప్రారంభించిన ఇప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు। ఆక్రమణల తొలగింపు పట్ల నిర్లక్ష్యం, కమిషన్ల వ్యవహారమే జాప్యానికి కారణం అనే ఆరోపణలు ఉన్నాయి। ఈ రోడ్డు నిర్మాణం పేరిట అందరికీ ఆహ్లాదం పంచే రాజీవ్ పార్కును మూసేశారు। చిన్న చిన్న అంగడిళ్ళు నాదే వ్యాపారం హోటల్ ఇడ పక్కన పల్లెరుచుల హోటల్ అన్నీ నాశనం అయిపోయి పేదవాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయినారు। మళ్ళా జిల్లా అంతా మాదే అని శాసిస్తున్నారు। ఒక్క రోడ్డు వేలే చిన్న చిన్న టీ బొంగులు షాపులంతా సంవత్సరమైంది। కరోనా ఒకటైతే ఇది జగన్ రెడ్డి డబల్ అయినాడు జనాలకు। రాజీవ్ మార్గము రెండు దగ్గర దగ్గర సంవత్సరంన్నర అయింది, ఓ పక్క వేసినారు ఓ పక్క వదిలేసినారు, పేదవాళ్ళందరూ ఏడుస్తున్నారు। అది ప్రోటోకాల్కు తప్ప అభివృద్ధికి పనికిరారునా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నాయన్నా। బండి తొలాలంటే బండ్లు పోతున్నాయి, సాకప్ జార్లు అన్నీ పోతున్నాయి, బండి తొలంటే చాలా ఘోరంగా ఉన్నాయి। రాజు పార్క్ దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది ఇట్లా ఉండబట్టు రోడ్డు చాలా ఘోరంగా ఉంది రోడ్డు ఇది ఈ రోడ్లు అంటారా అసలుకి ఏం రోజులు వేస్తారో ఏమో వారు సుమారుగా అయితే ఇలా సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర ఏమో ఆయన ఎప్పుడు బాగా చేస్తాడు ఏమన్నా అంటే అవి ఫండ్స్ లేవు అవి లేవు అంటారు ఏం చెప్పాలా రోడ్లే లేవయ్యా కాలవలు తోగేసినారు ఎప్పుడు దాకా ఒక్కోడు నాదుడు కూడా పట్టించుకోలేరుయా ఏం ముందు ఏం కాలవలు ఏం రోడ్లు ఉన్నాయి అదే ఉండే కానీ ఇప్పుడు దాకా ఏం చేయలే। కడప నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారి క్రిస్టియన్ లైన్ పైప్ లైన్ల కోసం రహదారి తవ్వేయడంతో వాహనాలన్నీ కూడా ఇరుక్కుని పోయేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది। దాదాపు 30 నుంచి 40 పైగానే ప్రైవేటు ప్రముఖ ఆసుపత్రులన్నీ ఈ క్రిస్టియన్ లైన్లోనే రద్దీగా ఉంటాయి। జిల్లా నలుమూలల నుంచి కూడా రోగులు ఈ ఆసుపత్రి ప్రాంతాలకు వస్తూనే ఉంటారు। అలాంటి ముఖ్యమైనటువంటి రహదారే చాలా అధ్వానంగా తయారవడం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి। ఆ క్రిస్టియన్ లైన్లో రహదారి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం। కడపలో అత్యంత రద్దీగా ఉండే క్రిస్టియన్ లైన్ నగర ప్రజలకు నరకం చూపుతోంది। ఈ మార్గాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేశారు, కొన్ని చోట్ల గుంతలను అలాగే వదిలేక మరికొన్ని చోట్ల కంకర పోసి సరిపెట్టారు। సగం సగం పనులతో ఇటీవల ఓ ప్రైవేట్ కళాశాల బస్సు కంకర పోసిన గుంతలో ఇరుక్కుపోయింది। దీనివల్ల దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది। క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసి ట్రాఫిక్ పునరుద్ధరించాల్సి వచ్చింది। ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఈ క్రిస్టియన్ లైన్లోనే ఉన్నాయి। ఇక్కడికి వచ్చే రోగులు వారి బంధువులు గుంతల రోడ్డుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు। కడపలో చూసుకుంటే ఏ కాన్స్టిట్యూన్సీలో లేని రోడ్ల అంత అధిమానంగా ఈ కడప టౌన్లో ఉంది। మనం ప్రతి వీధిలో చూసుకుంటే ప్రతి రోడ్డు చూసుకుంటే మనకు ఇలాగనే ఉంది। ప్రతి వీధికి ప్రతి రోడ్డు చాలా పరిస్థితి బాగలేదు ఇక్కడ నగరంలో రోడ్లు చాలా బాగలేవు।
ఇది 24 గంటలు ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం ఏదో ఒక రిపేర్ చేస్తానే ఉంటారు కొద్ది రోజులు వచ్చి వైండింగ్ అని చెప్పేది రోడ్ వైండింగ్ అని చెప్పేది ఆ పక్క ఇచ్చేస్తారు కొలతలు తీసుకుంటారు అది చేయరు ట్రాఫిక్ హెవీ రష్ ఏరియా ఇది క్రిస్టియన్ లైన్ సో ఎప్పుడు చూసినా ఇది ఇలాగే ఉంటుంది బాలే సార్ ఈ రోడ్డు బాలే సార్ ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉంది ఎట్లా కూడా పనులు జరుపుకోవాలి హాస్పిటల్ దగ్గరికి వచ్చాం మేము ఏరే ఏరియాలో వచ్చేసాం చూపించుకొని ఎట్లా కూడా పని జరుపుకొని పోతున్నాం సార్ అది సార్ రోడ్డు అయితే ఘోరంగానే ఉన్నాయి ఇబ్బంది ఉన్నది ఇబ్బంది ఉన్నది కానీ ఇంకా తప్పదు కదా ఇది ఒకటి దావతలు ఒకటి ఉంది ఇక కడపలో దాదాపు ఏడాది కిందట స్వయంగా సీఎం శంకుస్థాపన చేసిన రోడ్లకు అతీగతి లేదు. మాసాపేట నుంచి బైపాస్ రోడ్డు వరకు తలపెట్టిన రహదారిని రద్దు చేసి ఆ నిధుల్ని వరద కాల్వల ఆధునికీకరణకు మళ్లించారు. కడప బస్టాండ్ నుంచి వై జంక్షన్ వరకు ఒకటి, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి అన్నమయ్య కూడలి వరకు మరొకటి, కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడపకు ఇంకో రోడ్డు 251 కోట్లతో పూర్తి చేస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే నిధులు విడుదల అవ్వక కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు. ఇది కడప నగరంలోని రహదారుల దుస్థితి. ఎక్కడ చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు లేకపోతే పైప్ లైన్ పనులు ఏదో ఒక సాగు చెప్పి నగరంలోని ప్రతి రహదారిని కూడా అధికార యంత్రాంగం గుత్తేదారులు తవ్వేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.